నమస్కారం కిందటి శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నా నేతాజీ గ్రంథావిష్కరణ కార్యక్రమం అంచనాలకు మించి జయప్రదమైనందుకు సంతోషం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ దత్తాత్రేయ హోసుబలే గారు ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా విచ్చేసి నా గ్రంథాన్ని ఆవిష్కరించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేయటం నాకు గౌరవం నా పుస్తకానికి తొలి స్పందన మొదటి అభినందన సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నుంచి అందటం మహదానందం విశిష్ట అతిథులుగా విచ్చేసి ఆలోచనాత్మక ప్రసంగాలు చేసిన రామకృష్ణ మిషన్ ముఖ్యులు పరమ పూజ్య స్వామివారికి పాట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి గారికి తొంభై ఏళ్ల యువ ధర్మవీరుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రంథాన్ని తనదైన శైలిలో విలక్షణంగా విశ్లేషిస్తూ చక్కని వీడియో సందేశం పంపిన ధర్మ బోధకుడు మహాపండితుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నా వినమ్ర కృతజ్ఞత అదే రోజు తన కొత్త సినిమా రిలీజ్ అయినందున వీలు పడక ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని ప్రత్యేకంగా పత్రికా ప్రకటన చేసి తన తరఫున తన సహచరులను సభకు పంపిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు నా ఆహ్వానాన్ని అంగీకరించి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి ఎంతో రిస్క్ తీసుకుని కార్యక్రమంలో పాలు పంచుకున్న పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు గారికి విశాఖపట్నం నుంచి దీనికోసమే వచ్చిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జౌడిశెట్టి సత్యనారాయణ అనే సత్య గారికి మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధరబాబు గారికి నా ఆహ్వానాన్ని మన్నించి సభకు హాజరైన వివిధ రంగాలకు చెందిన ఎందరో మహానుభావులకు చాలా థ్యాంక్స్ ఇలాంటి పెద్దలు ఉద్దండులు ఉత్సాహంగా పాలు పంచుకోవటం వల్లే కార్యక్రమం నేతాజీ స్ఫూర్తికి తగినట్టు విశాల ప్రాతిపదికన శోభిల్లింది లక్షలు వెచ్చించి మెగా పబ్లిసిటీ చేసి అదనపు ఆకర్షణలు ఎన్ని చొప్పించినా సభలకు జనాన్ని రప్పించటం కష్టమనుకునే ఈ రోజుల్లో అందున కరోనా కాలంలో పైగా శుక్రవారం వర్కింగ్ డేనా మధ్యాహ్నం నాలుగు గంటలకు రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియంలో గ్రంథావిష్కరణ సభ పెట్టడమే సాహసం ఎవరూ ఊహించని విధంగా ఏడు వందల సీట్ల హాలు మొత్తం నిండి మూడు వందల యాభై సీట్ల బాల్కనీ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కిటకిటలాడి నిలబడేందుకు చోటు దొరక్క ఎంతోమంది వెనక్కి వెళ్లటం నిజంగా అద్భుతం అపురూపం అది నిస్సందేహంగా దైవానుగ్రహం ధర్మావలంబులకు దేశభక్తులకు నూతనోత్తేజం ఒక్క మాటలో చెప్పాలంటే దట్ ఈజ్ నేతాజీ పవర్ అంతమందిని అక్కడకు ఆకర్షించి అందరిలోనూ ఉత్తేజం తెలియని ఉద్వేగం నింపి భారత్ మాతాకి జై చేయని పలుమార్లు ఎలిగెత్తి నిర్దింపజేసిన మెగా మ్యాగ్నెట్ ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ఈవెంట్ ఇంతలా విజయవంతం కావడానికి క్రియాశీలంగా తోడ్పడిన ఆర్ఎస్ఎస్ ప్రాంత దేవేందర్ దేవేందర్జీకి విద్యార్థి పరిషత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ హిందూ జనశక్తి ఐ ఫోకస్ సంస్థల ముఖ్యులకు మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను భావోద్వేగ పూరిత రసరమ్య వ్యాఖ్యానంతో సభను రంజింపజేసిన నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణకు నుంచి వాటర్ బాటిల్స్ వరకు అన్ని అమర్చి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్న మా అభిజిత్ జయంతికి ధర్మశక్తి టీమును మొహరించి అన్ని పనులు చక్కబెట్టిన డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారికి కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార బాధ్యతలో పాలు పంచుకున్న ఎంతోమంది మిత్రులకు నా ఆశీస్పూర్వక కృతజ్ఞత అన్నిటికీ మించి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలపవలసింది దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కదలి వచ్చిన నా ప్రియమైన అభిమానులకు జాగృతి వారపత్రికలో నా గ్రంథాన్ని ధారావాహికంగా చదివిన వారు ఎక్కడెక్కడ నేతాజీ అభిమానులు దేశభక్తులు ఉత్సాహంగా తరలి రావటం వల్లే మన ఆరాధ్య వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దివ్య స్మృతికి సముచిత రీతిలో ఘన నివాళి అర్పించగలిగాం ఇదే స్ఫూర్తితో దేశ సేవకు ధర్మ రక్షణకు జాతి వ్యతిరేక శక్తుల అదుపుకు ముందుకు సాగుదాం త్వరలో మళ్ళీ కలుద్దాం